హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇంత భారీ మెజారిటీలా, ఎవరెవరికి ఎంత మెజారిటీ అంటే, ఏపీలో జరిగిన ఎన్నికలలో కూటమి పార్టీలు వీర వ్యవహారం చేసిన విషయం తెలిసిందే. మే నెల 13న జరిగిన ఎన్నికల ఫలితాలు తాజాగా వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు దుమ్ము రేపాయి. భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకున్నాయి. బీజేపీ 8 చోట్ల విజయం దక్కించుకుంది. ఇది కని విని ఎరిగిన విజయం. ఇక టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 135 సీట్లు దక్కించుకుని విజయం సాధించింది. ఇక చరిత్రను తిరగరాసిన జనసేన ఏకంగా పోటీ చేసిన 21 స్థానాలలో విజయం దక్కించుకుంది. ఇలా కూటమి కట్టి కుమ్మేసిన పార్టీలకు ఇప్పుడు మెజారిటీ కూడా అలానే వచ్చింది. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అన్న నినాదం మరోసారి నిజమైంది. గత ఎన్నికలలో ఓడిపోయిన పల్లా శ్రీనివాసరావు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసి విజయమే కాదు, రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజారిటీ దక్కించుకున్నారు. ఏకంగా 95,235 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓటమి ఎరగని నాయకుడిగా పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావు భీమిలిలో చరిత్ర సృష్టించారు. ఈయన 92,401 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. ఇక అసలు గెలిస్తే చాలని 1,000 దేవుళ్లకు దండం పెట్టుకున్న టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు. ఈయన 91,413 ఓట్ల మెజారిటీతో దూసుకుపోయారు. పెందిర్తిలో జనసేన తరఫున పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు 81,870 ఓట్లతో విజయం దక్కించుకున్నారు. అలాగే నెల్లూరు సిటీ నుంచి బరిలో ఉన్న నారాయణ కూడా 72,489 ఓట్లతో, తణుకు నుంచి ఆర్మిలి రాధాకృష్ణ 72,121 ఓట్ల మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు. అలానే తొలిసారి విజయం అందుకున్న పంతం నానాజీ జనసేన తరఫున పోటీ చేసి 72,040 ఓట్లు సాధించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ 71,404 ఓట్లు. పిఠాపురం నుంచి గెలిచి వైసీపీ వ్యూహాలను అడ్డుకున్న పవన్ కళ్యాణ్ కూడా 70,279 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. మొత్తంగా చూస్తే ఇదొక అరుదైన ఎన్నిక. ఈ మెజారిటీ బహుశా మళ్ళీ వీరే పోటీ చేసినా దక్కుతుందని చెప్పలేని ఎన్నిక అనడంలో సందేహం లేదు.